సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ని బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ అయితే విత్ ప్రూఫ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూడండి సో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవకపోతే జాయిన్ అవ్వండి ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ నేను క్లియర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను తప్పకుండా సో ఇంకా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం గైస్ సో ముందుగా వచ్చేసి మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకు కొన్ని ఛార్జెస్ అయితే పడతాయి ఎందుకంటే మనం గోల్డ్ని బై చేసి సెల్ చేస్తున్నాం కాబట్టి మనకి జీఎస్టీ ఉంటుంది సో ఈ విధంగా మనకి ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి అంతేకాకుండా మనకి కాస్త టైం కూడా పడుతుంది సో ఇప్పుడైతే నేను సేఫ్ గోల్డ్ వెబ్సైట్ ద్వారా అయితే చెప్తాను మీకు ఇంకా అగ్మౌంట్ కావచ్చు ఇలాంటి వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కాకపోతే సేఫ్ గోల్డ్ని అయితే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అంతేకాకుండా దీనిలో మనకి కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి ఫస్ట్ వచ్చేసి ప్యాన్ డీటెయిల్స్ అలాగే ఇంకోటి వచ్చేసి బ్యాంక్ వెరిఫికేషన్ అడుగుతున్నారు అసలు ఈ పాన్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ వెరిఫికేషన్ అనేది అందరూ చేయనవసరం లేదు సో నన్ను అయితే అడిగింది దీనికి రీజన్ ఏంటి అంటే సో నేను బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఏదైతే ఉందో అది నా ప్రొఫైల్ అయితే ఎంటర్ చేయలేదు కరెక్ట్గా సో అందుకని బ్యాంక్ వెరిఫికేషన్ అడిగింది అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరైతే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయడం అవసరం లేదు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయినట్లయితే సో ఎందుకంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే ఒక పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకుంటే సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు సో ఇప్పుడైతే నేను అసలు డీటెయిల్స్ ఏంటనేది మీకు ఇక్కడైతే చూపిస్తాను సో ముందుగా సేఫ్ కాల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాను మీ దగ్గర అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయిపోండి లేదు అనుకుంటే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు మీ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి వెరిఫై చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు లేదంటే ఓటీపీతోనే డైరెక్ట్గా వెరిఫై అవ్వచ్చు సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అయితే అవుతున్నాను ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తాను సో అకౌంట్లోకి అయితే వచ్చేసాను సో ఇక్కడ చూడొచ్చు నా దగ్గర వాలెట్లో వచ్చేసి జీరో గ్రామ్స్ అయితే ఉన్నాయి అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ లేవన్నమాట సో ఇంకా మీరు ప్రొఫైల్ కూడా సెట్ చేసుకునేటప్పుడే మీ బ్యాంక్ అకౌంట్లో ఏమేమి అయితే ఉందో అదే మీరు ఇవ్వండి సో ఇప్పుడు నేను గోల్డ్ని అయితే బై చేసి చూపిస్తాను సో ఇది సేఫ్ గోల్డ్ డాట్ కాబట్టి మనం గోల్డ్ బై చేస్తాం తర్వాత సెల్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇంకా బై చేయడానికి మనకి కింద బై అని చెప్పి అలాగే సెల్ అని చెప్పి ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫస్ట్గా మనం బై మీద క్లిక్ చేద్దాం మీ అమెజాన్ పే బ్యాలెన్స్లో ఎంతైతే ఉందో సో అంత అమౌంట్ ఎంటర్ చేసి మనం గోల్డ్ని బై చేస్తాం తర్వాత మనం సెల్ చేసి ఆ అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటాం సింపుల్గా మీరు ఎంత బై చేయాలనుకుంటున్నారనేది పైన రూపీస్ దగ్గర ఎంటర్ చేయండి నేనైతే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఎన్ని గ్రామ్స్ వస్తున్నాయో కూడా ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ప్రొసిటీ బై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ రేట్ ఎంత ఉంది గోల్డ్ వాల్యూ ఎంత పర్చేస్ చేస్తున్నారు మనకి జిఎస్టీ త్రీ పర్సెంట్ అయితే అవుతుంది ఖచ్చితంగా అలాగే ఇక్కడ చూడవచ్చు మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాల్యూ అయితే పే చేయాల్సి ఉంటుంది ప్రొసిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ సారీ వాలెట్లోంచి అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ వాలెట్స్ మీద క్లిక్ చేసి సో మనం అమెజాన్ పే అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను అమెజాన్ పే మీద సెలెక్ట్ చేసి మీరు అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వాలి అంటే మీ అమెజాన్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలోకి అయితే లాగిన్ అవ్వాలి ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్తో పాస్వర్డ్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను ఇక్కడ చూడొచ్చు నా వాలెట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కాబట్టి సో నేను ఆ పే నౌ మీద క్లిక్ చేసిన వెంటనే అమెజాన్ పే నుంచి అయితే కట్ అవుతాయి అనమాట కట్ అయ్యి ఆ గోల్డ్ అయితే పర్చేస్ అవ్వడం జరుగుతుంది ఇలా పర్చేస్ అయిన వెంటనే మనకి ఒక మెసేజ్ వస్తుంది అలాగే ట్రాన్సాక్షన్ ఐడి అలాగే ఇన్వాయిస్ కూడా వస్తుంది ఇది చాలా సేఫ్గా ఉంటుంది కాబట్టి మీరు అందరూ నమ్మచ్చు సో మీరు అంతగా డౌట్ ఉంటే చిన్న అమౌంట్తో ట్రై చేసి తర్వాత మీకు పేమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ అమౌంట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఓకే సో ఇక్కడ చూడండి గోల్డ్ బాట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అయితే వచ్చింది ఇక్కడ చూడొచ్చు నా వాలెట్లో వచ్చేసి జీరో పాయింట్ జీరో నైన్ ఫైవ్ నైన్ గ్రామ్స్ అయితే వచ్చేసింది అనమాట సో ఈ గోల్డ్ని మీరు సెల్ చేయాలనుకుంటే సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా ఆ గ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఎంటర్ చేసి ప్రొసిక్ట్ సెల్ మీద క్లిక్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ మనం టూ డేస్ అయితే ఆగాలి ఈరోజు మీరు బై చేస్తే ఖచ్చితంగా టూ డేస్ అయితే ఆగిన తర్వాత మనం సెల్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగిన తర్వాత మనం సెల్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తుందన్నమాట సో ఇంతకుముందు చెప్పినట్టే మనం గోల్డ్ బై చేసినందుకు కానీ మనకి మెసేజ్ కూడా వచ్చింది ఇక్కడ చూడవచ్చు సో మీకు కావాలనుకుంటే ఇన్వాయిస్ కూడా వస్తుంది అది కూడా చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను గోల్డ్ బై చేశాను ఇది టూ డేస్ ఆగాలి కాబట్టి ఇప్పుడు నేను ఇంతకుముందు బై చేసిన హండ్రెడ్ రూపీస్ గోల్డ్ ఏదైతే ఉందో అది ఎలా సెల్ చేయాలో చెప్తాను మీరు కూడా ఇదే విధంగా మీ దగ్గర ఉన్నంత గోల్డ్ ఉందో సో అంత గోల్డ్ని మీరు ఎంటర్ చేసుకుని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న హండ్రెడ్ రూపీస్ గోల్డ్ అయితే నేను సెల్ చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కొన్నది టూ డేస్ అయితే ఆగాలి సో అప్పటి వరకు ఆగలేము సో ఇంతకుముందు నేను హండ్రెడ్ రూపీస్ బై చేసింది పేమెంట్ ప్రూఫ్ కూడా వచ్చింది అదైతే మీకు ఇప్పుడైతే చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను ఇంతకుముందు బై చేసిన హండ్రెడ్ రూపీస్ గోల్డ్ అయితే ఇక్కడ ఉందనమాట ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు గోల్డ్ వర్త్ అని చెప్పి రూపీస్లో ఎంటర్ చేయొచ్చు మన రూపీస్ వాల్యూ అనేది ఎప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మన గోల్డ్ వాల్యూ సరిగ్గా తెలియదు కాబట్టి గ్రామ్స్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇప్పుడు జీరో పాయింట్ జీరో వన్ నైన్ త్రీ గ్రామ్స్ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ ప్రొసీడ్ సెల్ అన్నది కదా దాని మీద క్లిక్ చేయాలి ఒక్కొక్కసారి మీకు నైంటీ ఫోర్ చూపిస్తుంది ఒక్కొక్కసారి నైంటీ ఫైవ్ రూపీస్ చూపిస్తుంది ఇది అంతే ఫ్లక్చువేట్ అవుతుంది అలాగే ఇక్కడ చూడవచ్చు మనకి ఎంత అమౌంట్ అయితే బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని వీళ్ళైతే చెప్తున్నారు హండ్రెడ్ రూపీస్ నేను బై చేస్తే ఇక్కడ నైంటీ త్రీ రూపీస్ నైంటీ ఎయిట్ పైసా అయితే వస్తుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ దగ్గర మనం క్లిక్ చేసి మీరు కావాల్సిన అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంతకుముందు యాడ్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది లేదు అనుకుంటే సింపుల్గా యాడ్ అకౌంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇవ్వచ్చు లేదా మీ దగ్గర వేరే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లయితే అవి కూడా ఇవ్వచ్చు కాకపోతే గుర్తించుకోండి మీరు ఇంతకుముందు ప్రొఫైల్ అయితే ఇచ్చారో అదే నేము ఇక్కడ కూడా ఉండేలా చూసి అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు బ్యాంక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి నేను వేరే అకౌంట్ అంటే నేమ్ అయితే మ్యాచ్ అవ్వలేదని వీళ్ళైతే చెప్పారు కాబట్టి సో వెరిఫికేషన్ ఫెయిల్డ్ అయింది ఇక్కడ సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అకౌంట్కి కాస్త అమౌంట్ అయితే ఇస్తాము అంటే వన్ రూపాయి అలాంటిది ట్రాన్స్ఫర్ చేస్తాము వెరిఫై చేయడానికి అంటారు వన్ రూపాయి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అలాగే పాన్ కార్డ్ అడుగుతుంది యాక్చువల్గా మీరు పాన్ కార్డ్ అలాంటివి ఏమీ అవసరం లేదు ఈ పాన్ కార్డ్ అనేది ఎప్పుడు ఇవ్వాలంటే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా అంతకన్నా ఎక్కువ గోల్డ్ కొన్నప్పుడు ఇవ్వాలి అలాగే టూ థౌజండ్ కొన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట సో కాస్త అయితే ఉంది సో ఫైవ్ హండ్రెడ్ టూ అయితే బై చేసినప్పుడు ప్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో నేను ఫైవ్ హండ్రెడ్ కొన్నాను ఇక్కడ పాన్ డీటెయిల్స్ అయితే అడిగింది నా పాన్ కార్డ్ అయితే ఇచ్చాను అలాగే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా అప్లై చేయమంది సో బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా నేను అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత ఇలా అయ్యింది సో మీరు కాస్త చిన్న చిన్న అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఎంత అయితే డీటెయిల్స్ అడగరనమాట అలాగే బ్యాంక్ అకౌంట్ నేమ్ కూడా మిస్ మ్యాచ్ అయితే బ్యాంక్ వెరిఫికేషన్ కూడా అడుగుతారు ఓకేనా సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తాను ఈ వెరిఫికేషన్కి వన్ డే అయితే నాకు టైం పట్టింది సో ఇప్పుడు నేను ఆ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ అయితే సేల్ చేస్తాను సో ఇక్కడ బ్యాంక్ వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిందనమాట ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూసుకుంటే మనం ఎంత గోల్డ్ పన్నామో సో ఇవన్నీ కనిపిస్తుంది సో ఇప్పుడు నేను సేల్ చేసేస్తాను డైరెక్ట్గా సో ఇదంతా ఇంతకుముందు నేను స్క్రీన్ రికార్డ్ చేసాను ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ నైంటీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ అయితే వస్తుందనమాట ఈ ఒక టెన్ పైసాల పెరిగింది ఇక్కడ నా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసినాను సో ఇది మీరు గోల్డ్ కొన్న తర్వాత టూ డేస్ అయిన తర్వాత సేల్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సెల్ చేసిన తర్వాత టూ వర్కింగ్ డేస్లో వస్తుందన్నమాట ఇక్కడ చూడొచ్చు వితిన్ టూ వర్కింగ్ డేస్లో మీకు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అంటున్నారు ఇక ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా సక్సెస్ఫుల్ అయిందనమాట ఇక చూడొచ్చు రిక్వెస్ట్ అయితే వెళ్ళడం జరిగింది మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడైతే నా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఓపెన్ చేసి పేమెంట్ కూడా మీకు ఇక్కడే చూపించేస్తాను సో ఇక్కడ నా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఓపెన్ చేస్తాను సో ఇక్కడ నాకు నిన్నైతే పేమెంట్ రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు నైంటీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ అయితే వచ్చింది సో ఇది హండ్రెడ్ రూపీస్ గోల్డ్ సో ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ ఎంత వచ్చిందంటే నైంటీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ అయితే వచ్చింది ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా చూడొచ్చు నైంటీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ రూపీ సో అదే విధంగా ఇక్కడ పేమెంట్ కూడా నైంటీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ రూపీ అయితే వచ్చింది సో మనకి పేమెంట్ అయితే జెన్యున్గా ఇస్తున్నారు కాకపోతే లేట్ అవుతుంది సో టోటల్ నాకు వన్ వీక్ అయితే టైం పట్టింది ఎందుకంటే సో గోల్డ్ బై చేశాక సెల్ చేయడానికి టూ వర్కింగ్ డేస్ పట్టింది అలాగే బ్యాంక్ వెరిఫికేషన్కి వన్ డే పట్టింది ఆ తర్వాత వెరిఫై అయిన తర్వాత ఒక రోజు ఆగిన తర్వాత సెల్ చేయమన్నారు సో ఒక అక్కడికి ఒక ఫోర్ డేస్ అయిపోయింది తర్వాత సెల్ చేసిన తర్వాత ఒక టూ డేస్ ఆగానే ఇక్కడ సిక్స్ డేస్ అయితే పట్టిందనమాట ఇక్కడ వన్ వీక్ అలా పట్టిందనమాట మీకు ఇంత టైం పట్టకపోవచ్చు సో మీరు కాస్త చిన్న అమౌంట్తో ట్రై చేసి చూడండి సో బక్క అయితే పేమెంట్ వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి సో మంచి మంచి ఆఫర్స్ డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేస్తుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో చెప్పాలనుకుంది మొత్తం డీటెయిల్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను అంతేకాకుండా లాస్ట్ వీడియోలో నేను లేట్ ఆఫర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను దానికి సంబంధించి ప్రూఫ్ కూడా వచ్చింది సో అది కూడా వీడియో చేశాను ఎవరైనా ఈ ఆఫర్ మిస్ అయినట్లయితే ఒకసారి ట్రై చేయండి మంచి మంచి ఆఫర్స్ అనేవి విత్ జెన్యున్గా పేమెంట్ ఇచ్చే అప్లికేషన్స్ గురించి కావచ్చు వెబ్సైట్స్ గురించి కావచ్చు నేను చెప్తూ ఉంటాను అన్నమాట సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటికే ఎక్కువ టైం అయింది సో మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం